2022 की चीकटी पालननी अंतमొందించడానికి దాని వెలుగులోకి తీసుకురావడానికి ఒక అవకాశం వచ్చింది। ఇలాంటి సామాజిక జాతి ప్రగతి కోసం నిర్మాణం చాలా అరుదుగా చరిత్రలో వస్తాయి। దీని సద్వినియోగం చేసుకుందాం। జనసేన మీరు లేకపోతే जन सैनिकुलु लेकपोते जनसेना लेदु, पवन कल्याण लेदु। वीर महिळलु लेकपोते जनसेना लेदु, पवन कल्याण उन्नाडु। मीरंदरू उंटेने मन नायकुलंदरू उंटारु। मीरंदरू स्फूर्तिस्तेने मेमु बलंगा पनि चेयगलम। చాలా సభల్లో నన్ను అడుగుతా ఉంటారు, ఎంతసేపు ప్రశ్నించే పార్టీగా ఉండిపోతున్నాం, మనం ప్రశ్నిస్తాం, ఇంకెవరు అధికారం పెడుతున్నారంటే నేను ఒకటే చెప్తున్నాను। ఈ రోజున చాలా మంది మన నాయకులు కూడా రెండు మూడు సార్లు సందర్భాల్లో ప్రస్తావిస్తా ఉంటారు, చాలా సందర్భాల్లో నేను వింటా ఉంటాను। ప్రశ్నించడం అంటే తేలిగ్గా తీసుకోకండి, ప్రశ్నించడం అంటే గుండె సత్తువుని పెంచుకోవడం, ప్రశ్నించడం అంటే పోరాటానికి సంసిద్ధంగా ఉండటం, ప్రశ్నించడం అంటే మార్పుకి శ్రీకారం చుట్టడం, ప్రశ్నించడం అంటే ఒక సరికొత్త రాజ్య స్థాపన చేయడం, తద్వారా సుపరిపాలన అందజేయడం। అందుకని దయచేసి ప్రశ్నించడం అనేది తేలిగ్గా తీసుకోకండి, ఇది చాలా బలమైన ఆయుధం। నేను పాటించింది ఏది మిమ్మల్ని అడగను, నా వ్యక్తిగత ప్రయోజనాలకి మీ జీవితాలు నేను తాకట్టు పెట్టను, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను కానీ ఎప్పుడు నేను వాడుకోను। 2014లో సూటిగా ప్రశ్నించాం, ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం, 2019లో బలంగా పోరాటం చేశాం, బరిలో నిలబడి ఉన్నాం, 2024లో గట్టిగా నిలదొక్కుకుంటాం, ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం। జై జనసేన! మనం చేస్తుంది స్వకార్యం కాదు, ప్రజాకార్యం, అది రామకార్యంతో సమానం। దానికి ఇంకా టైము। నీళ్ళే బాబు, భూమి భూమి కాదా? సరే, మనం దేనికోసం అయితే వచ్చామో, రెండున్నర ఏళ్ల వైసీపీ పాలన గురించి మాట్లాడేటప్పుడు మనం ఓడిపోయి, నేను 2 చోట్ల ఓడిపోయి కూర్చున్నప్పుడు వైసీపీకి 151 సీట్లు వచ్చి ఒక్కొక్కరు మన ముందు తొడగొడతా ఉన్నారు।